నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఈస్ తేజస్వి హైదరాబాదీ బిర్యానీ లేదా హైదరాబాదీ దమ్ బిర్యానీ విభిన్న సంస్కృతుల సంగమం అనేక ఆహార పదార్థాల సామర్థ్యం కారణంగా ఇది ప్రసిద్ధి చెందింది హైదరాబాదీ బిర్యానీ ప్రత్యేకత ఏంటంటే దానిని వండే విధానం హైదరాబాద్ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది చారిత్రక కట్టడం చార్మినార్ ముత్యాల హారతో పాటు గరం గరం దమ్ కి బిర్యానీ మన హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతోంది ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది హైదరాబాద్ లోనే కాదు ఇతర రాష్ట్రాలు విదేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీ లేదా హైదరాబాద్ దమ్ బిర్యానీ పేరుతో చాలా హోటళ్లున్నాయి ఆ హోటల్ ముందు నిత్యం బిర్యానీ ప్రియులు క్యూ కడతారు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నా వాటిలో హైదరాబాద్ బిర్యానీకున్న బ్రాండ్ ఇమేజ్ చాలా చాలా స్పెషల్ హైదరాబాద్ నుంచి విదేశాలకు కూడా నిత్యం టన్నుల కొద్ది బిర్యానీ ఎక్స్పోర్ట్ అవుతుంది దీన్ని బట్టి బిర్యానీకున్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ బిర్యానీ చుట్టూ రోజు కోట్లలో బిజినెస్ జరుగుతుంది అందుకే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే కేవలం ఓ మామూలు డిష్ మాత్రమే కాదు కోట్లు కురిపించే రుచికరమైన వంటకం బిర్యానీ తయారీలో ఉపయోగించే ముడి సరుకులే దాన్ని ఎంతో రుచిగా మార్చేస్తాయి కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి దోహదపడే చాలా అంశాలు హైదరాబాద్ బిర్యానీలో ఉన్నాయి హైదరాబాద్ బిర్యానీ చరిత్ర చూస్తే పర్షియన్ భాషలో బిర్యన్ అంటే వేయించిన లేదా కాల్చిన అనే అర్థం పదిహేను వందల పద్దెనిమిది పదహారు వందల ఎనభై ఏడు మధ్య కాలంలో హైదరాబాద్ ను పాలించిన కుతుబ్ షాహీల ద్వారా ఈ బిర్యానీ పర్షియా నుంచి హైదరాబాద్ కు వచ్చింది తరువాత పంతొమ్మిది వందల ముప్పై నుండి యాభైలలో పర్షియా నుంచి భారీగా వలసలు పెరగడం కూడా హైదరాబాద్ లో బిర్యానీ సంస్కృతి పెరగడానికి ఓ కారణంగా చెప్పొచ్చు సాధారణంగా బిర్యానీని ఒక పెద్ద పాత్రలో వండుతారు కింద వెడల్పుగా ఉండి పైన చిన్నగా ఉండే పాత్ర ఇది ఇందులో ఒకేసారి నలభై కేజీల వరకు వండేందుకు వీలున్న పెద్ద పాత్రను ఉపయోగిస్తారు పాత్రలో ఏర్పడే ఆవిరి ద్వారా బియ్యంతో పాటు మాంసం కూడా ఉడుకుతుంది పాత్రపై బోర్లించిన మూతపై మండుతున్న బొగ్గును పోస్తారు దీని ద్వారా అన్ని వైపులా సమానంగా అందుతుంది బియ్యం మాంసం సుగంధ ద్రవ్యాల మేలు కలయిక బిర్యానీ రుచిని అమాంతం పెంచుతుంది అన్నిటికీ మించి బిర్యానీ చేసే వారి పనితనం సృజనాత్మకత దీని రుచిని రెట్టింపు చేస్తుంది చెఫ్లు ప్రత్యేక శైలిలో బిర్యానీని తయారు చేస్తారు దమ్ బిర్యానీ నెమ్మదిగా వండిన లేయర్డ్ రైస్ డిష్ సాధారణ బిర్యానీ కచ్చి బిర్యానీ లేదా పక్కీ బిర్యానీ సాధారణ బిర్యానీలో మాంసం మరియు బియ్యం కలపడానికి ముందు విడిగా వండుతారు రుచిపరంగా దమ్ బిర్యానీ నెమ్మది వంట ప్రక్రియ కారణంగా మరింత సువాసన విదజల్లుతుంది